హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు బుల్ ట్రేడర్. ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు ఆర్ఎస్ఐ స్ట్రాటజీ గురించి రెండు వీడియోలు చేశాను. ఒకటి ట్రేడింగ్ వ్యూ ట్యూటోరియల్ 1 అని, అలాగే బాహుబలి స్ట్రాటజీ ఆర్ఎస్ఐ అని. సో వాటిని ఉపయోగించి మనం ఈజీగా స్వింగ్ ట్రేడింగ్లో ఈజీగా లాభాలు సాధించవచ్చు అని నేను రెండు వీడియోలో క్లియర్గా చెప్పాను. అయినా కూడా కొంతమంది ఫ్రెండ్స్ ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో దయచేసి ఇక్కడ నేను కొన్ని స్టాక్స్ తీసుకొని వాటిపైన ప్రాక్టీస్ చేస్తాను. మీరు వీడియోస్ అంటే బ్యాక్ టెస్ట్ చేస్తాను. మీరు వీడియోని చివరి వరకు చూడండి, ఇక్కడ విషయాలన్నిటికీ క్లియర్గా అర్థమవడానికి ఉంటుంది. ఇది చేయడానికి మనం స్వింగ్ ట్రేడింగ్ చేయడానికి మనకు ఏం మొబైల్లో చేసుకోవచ్చు, ల్యాప్టాప్ అంటూ ప్రత్యేకించే అవసరం ఏం లేదు. చూడండి, నేను ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు ఇక్కడ లాగిన్ అవుతాము, తర్వాత చార్ట్స్లోకి వస్తాము. ఈజీగా ఇక్కడ చార్ట్స్లోకి వచ్చాక చూడండి ఫ్రెండ్స్, నేను ఈ ఫైనాన్షియల్ స్టాక్స్ తీసుకుంటాను, ఫైనాన్స్ సెక్టర్ తీసుకుంటాను. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు మీకు ఈ విధంగా వీడియోలో చెప్పినట్టు మీరు ఏం చేయండి, ఇక్కడ ఈ 20 డేస్, 100 డేస్ సంబంధించి ఈ ఏవైతే ఉన్నాయో 50 డేస్, ఇది 20 డేస్, వాస్తవానికి 50 డేస్ ఇది, కానీ ఇక్కడ 20 డేస్ అని మనం పెట్టుకుంటాము. అలాగే ఇన్పుట్లో 50 డేస్ దానికి, 100 డేస్ దానికి 50 అని పెట్టుకుంటాము, 200 ఉంచుతాము. సో ఇక్కడ మనము విజిబిలిటీలోకి వచ్చేసరికి, ఈ స్టైల్లోకి వచ్చేసరికి ఈ రెండింటిని కూడా అంటిక్ చేస్తే మనకు కేవలము ఈ 200 డేస్ మూవింగ్ యావరేజ్ లైన్ ఒకటే ఉంటుంది. సో ఇప్పుడు ఇది ఈ లైన్ అనేది ఒక స్టాక్ యొక్క 200 రోజుల ప్రవర్తన, అంటే మూవింగ్ యావరేజ్ అన్నట్టు ఇది. మనము ఇప్పుడు దీనికి ఏం యాడ్ చేయాలంటే, ఇలాగే ఇండికేటర్లకు వెళ్ళండి. ఇండికేటర్లకు వెళ్ళిన తర్వాత రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అంటే ఆర్ఎస్ఐ. ఆర్ఎస్ఐ అనేది చూడండి ఫ్రెండ్స్, ఇది ఇండెక్స్కు సంబంధించిన గమనాన్ని సూచిస్తుంది. ఇండెక్స్ ఏ విధంగా వెళ్తుంటే ఇది ఆ విధంగా వెళ్తూ ఉంటుంది. సో ఒక స్టాక్ యొక్క గమనాన్ని ఇండెక్స్లోతో ఏ విధంగా ఉంది ఏం కథ అనేది ఇది సూచిస్తుంటుంది. సో ఇక్కడ వచ్చిన తర్వాత మీరు ఇందులో మళ్ళీ ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఈ ఆర్ఎస్ఐ దాన్ని బ్లాక్, నేనైతే బ్లాక్ థిక్ చేసుకుంటాను. ఇది థిక్కు వచ్చేసి థిక్నెస్ వచ్చి 2 పెడతాను. తర్వాత ఈ అప్పర్ బ్యాండ్ దగ్గర 80 పెట్టుకోండి. మీ లోవర్ బ్యాండ్ 30 ఉండనివ్వండి. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మీకు ఈజీగా ఏదైతే మీకు ఈజీగా అనిపిస్తుందో ఇది చూడండి. ఇక్కడ నేను ఇది కలర్ మారుస్తుంటే ఇక్కడ ఇది కనిపిస్తుంది చూడండి, అదే బ్లూ పెట్టాను అనుకోండి, ఈ విధంగా కనిపిస్తుంది. సో మీకు ఏది ఈజీ ఉంటే అది కలర్ బ్యాక్గ్రౌండ్ పెట్టండి. నేనైతే ఇప్పుడు ఇది సెలెక్ట్ చేశాను. సో ఇప్పుడు ఆర్ఎస్ఐ అనేది వచ్చింది. ఆర్ఎస్ఐలో ఇంకోటి ఫ్రెండ్స్ మీకు ఇది చూపించాలి నేను. ఇన్పుట్లో 49 పెట్టండి, ఇన్పుట్లో 49 పెట్టండి, ఓకే కొట్టేయండి, సరిపోద్ది. సో ఇప్పుడు మనకు ఆర్ఎస్ఐ వచ్చేసింది. మనం ఇది 200 డేస్ మూవింగ్ యావరేజ్ లైను, ఒక స్టాక్ యొక్క 200 రోజుల నుంచి ఆ స్టాక్ యొక్క కదలికను చూపిస్తుంది. ఆర్ఎస్ఐ అనేది ఏమో ఆ స్టాక్ యొక్క మూమెంట్ను చూపిస్తుంది, అంటే రిలేటివ్ ఇండెక్స్ స్ట్రెంత్, అంటే ఇండెక్స్ నుంచి ఇది ఏ విధంగా ఉందనేది చూపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులోకి మళ్ళీ ఆర్ఎస్ఐలోకి వెళ్ళి నేను ఇది అప్పర్ బ్యాండ్ లోవర్ బ్యాండ్ను కూడా కొంచెం మార్చేస్తాను. ఇది అప్పర్ బ్యాండ్ వచ్చేసి, నేను అప్పర్ బ్యాండ్ అంటే కొంచెం రెడ్ జోన్ కాబట్టి ఇది 2 పెట్టి థిక్నెస్ 4 పెడతాను. తర్వాత లోవర్ బ్యాండ్ వచ్చేసి ఇక్కడ ఇది యూనివర్సల్ కలరు, ఇక గ్రీన్ పెట్టుకుంటాను. సో ఈ విధంగా ఉన్నప్పుడు నేను ఈ ఏదైతే ఆర్ఎస్ఐకి సంబంధించి కలర్ ఉందో బ్యాక్గ్రౌండ్ ఇది కొంచెం మారుస్తాను, అయితే కొంచెము ఈజీగా ఉంటుంది. ఈ విధంగా పెడతాను, ఇది కొంచెం మార్చేస్తాను. సో ఇప్పుడు ఆర్ఎస్ఐ కలర్ అనేది మనకు ఈజీగా కనబడుతూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఆర్ఎస్ఐ ప్రకారం అయితే ఇది 200 మూవింగ్ యావరేజ్ కింద లేదు, బట్ ఇక్కడ చూడండి దీనిది ఆర్ఎస్ఐ అయితే 30 ఉంది. సో ఇది ఎప్పుడైనా ఆర్ఎస్ఐ 30 వచ్చి స్టాక్ ప్రైస్ అనేది ఎక్కడ ఉండాలి, బ్లాక్ లైన్ కింద ఉండాలి. చూడండి, ఇది బ్లాక్ లైన్ కింద ఉంది, ఇక్కడ చూసుకుంటే బ్లాక్ లైన్ కింద ఉంది. ఇంకా మీకు కావాలంటే జూమ్ చేసి కూడా చూపిస్తాను నేను. చూడండి, బ్లాక్ లైన్ కింద ఉంది. సో ఇది తీసుకోవచ్చు అంటే ఈజీగా తీసుకోవచ్చు. ఈ స్టాక్ ఇది స్టాక్ తీసుకున్నాక ఎప్పుడైనా బ్లాక్ లైన్ కిందకు వచ్చినప్పుడు వెళ్ళిందా అంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఈ స్టాక్ యొక్క ఆర్ఎస్ఐ ఇక్కడ చూద్దాం, ఈ ఏరియాలో చూడండి ఈ స్టాక్. ఇవి స్టార్ గుర్తు పెడితే ఇక్కడ మనకు కావాల్సిన సింబల్స్ అన్నీ వస్తాయి. చూడండి, ఇక్కడ ఆర్ఎస్ఐ ఎంత ఉంది, 30 ఉంది. మన రూల్ ఏంది, ఆర్ఎస్ఐ 30 ఉన్నప్పుడు తీసుకోవడము. అలాగే ఎప్పుడైతే అది స్టాక్ యొక్క ప్రైసు
బ్లాక్ లైన్ పైన ఉన్నంతసేపు మనకు సేఫ్, బ్లాక్ లైన్ పైన నుంచి కిందికి వస్తుంటే మనం అమ్మేస్తాము. సో ఇక్కడ ఇక్కడ అమ్మేస్తున్నాం అనుకోండి, చూడండి ఇది ఈజీగా చూడండి 106 రోజులలో ఇది 107 రోజులలో 63% ఇచ్చింది. సో ఈ విధమైన బ్యాక్ టెస్ట్ చేయండి ప్రతి స్టాక్లో. తర్వాత ఎక్కడైనా ఆర్ఎస్ఐ దీన్ని డౌన్ అయిందా చూడండి, కాలేదనుకోండి వదిలేయండి, ఇంకొక స్టాక్ చూద్దాము. అయితే మనకు ఇక్కడ ఈజీ అవుతుంది, ఇది ఆదిత్య బిర్లా, ఇది ఆదిత్య బిర్లా క్యాపిటల్. ఇది చూడండి ఆల్రెడీ ఆర్ఎస్ఐ 30కి వచ్చినప్పుడు నేను ఆల్రెడీ ఇది బై చేశాను. ఇప్పుడు ఇది మళ్ళీ కొంచెం తగ్గినట్టు తగ్గింది, కానీ మళ్ళీ బ్లాక్ లైన్ పైన ప్రైస్ ఉంది. సో నేను ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బ్లాక్ లైన్ పై నుంచి కిందికి వచ్చినప్పుడు ప్రైస్ కిందికి వస్తే మాత్రం మనము ఇక్కడ ఏ ఏరియాలో అయినా ఇక్కడ అమ్ముకున్నా సరే. ఒకవేళ నేను లేదు నేను ఇక్కడ కొన్నాను ఆర్ఎస్ఐ స్ట్రాటజీ ప్రకారం నేను ఇక్కడ కొన్నాను, ఆర్ఎస్ఐ ఇక్కడ 23 చూపిస్తుంది ఈ ఏరియాలో నేను కొన్నాను, ఇది బ్లాక్ లైన్ కంటే కిందికి వస్తుంది. సో నేను ఒకవేళ ఇక్కడ అమ్మేసుకున్నా కానీ చూడండి ఫ్రెండ్స్ ఈజీగా ఇక్కడ నుంచి ఇక్కడికి అనుకుంటే కూడా 11 డేస్లో ఇది 16% గెయినింగ్ ఇచ్చింది, 11 డేస్లో 16% గెయినింగ్ ఇచ్చింది. సో ఈ విధమైనంగా ఆర్ఎస్ఐతో మనం చేస్తుంటే ఈజీ ట్రేడ్స్ వస్తాయి. ఇక్కడ మనం చేసేదంతా కూడా ప్యూర్లీ స్వింగ్ ట్రేడింగ్. అలాగే ఇక్కడ చూడండి ఆర్ఎస్ఐ ఇక్కడ 39 చేంజ్ వచ్చింది, కానీ ఇక్కడ తీసుకోవచ్చు అంటే కొంచెం రిస్క్, ఎందుకంటే ఆర్ఎస్ఐ అనేది ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు ఇలాంటి ట్రేడ్స్ తీసుకోకపోవడం మంచిది. ఎప్పుడైనా సరే ఆర్ఎస్ఐ 30 ఉంటే తీసుకునే ప్రయత్నం చేయండి, అప్పుడు మనకు ఈజీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆర్ఎస్ఐ 29 వచ్చింది, ఇదే స్టాక్లో ఆర్ఎస్ఐ ఇక్కడ 29 వచ్చింది, నేను ఇమీడియట్గా బై చేశాను. స్టాక్ ప్రైస్ గ్రీన్ లైన్ సారీ బ్లాక్ లైన్ పైనే ఉంది. సో నేను ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు, ఇక్కడ బ్లాక్ లైన్ పైన ఉంది. ఆర్ఎస్ఐ కూడా చూడండి ఇక్కడికి వచ్చేసరికి ఓవర్ బాట్ జోన్ ఇది 81కి వచ్చింది. సో నేను ఇక్కడ తీసేయాలి, ఎందుకంటే స్టాక్ ప్రైస్ బ్లాక్ లైన్ పైన ఉన్నంతసేపు మనము ఉంచుకోవచ్చు, అది ఎప్పుడైతే 18 చూపిస్తుందో మనము దాన్ని సెల్ చేస్తాము. చూడండి ఈజీగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అనుకుంటే కూడా ఎన్ని రోజులు ఫ్రెండ్స్ ఇది చూడండి 40 రోజులలో 50% గెయినింగ్ ఇచ్చింది ఇదే స్టాకు. సో ఈ విధంగా ఆర్ఎస్ఐ అనేది కిందికి వచ్చినప్పుడు కొన్నిసార్లు మనకు ఎక్కువ ట్రేడ్స్ వస్తాయి, కొన్ని తక్కువ ట్రేడ్స్ వస్తుంటాయి, కానీ డబ్బులు మాత్రం ఈజీగా వస్తాయి. స్వింగ్ ట్రేడింగ్లో ఇది ఒక అద్భుతం అని చెప్పొచ్చు, ఎందుకంటే మనము చేసేదల్లా ప్యూర్లీ స్వింగ్ ట్రేడింగ్. ఇక్కడ గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే ఒక స్టాక్ యొక్క ప్రైసు ఆర్ఎస్ఐ దగ్గర 30 దగ్గర ఉంటే యాంజిల్ వన్ ఇది రాదు, ఎందుకంటే ఇది బ్లాక్ లైన్ పైన ప్రైస్ ఉంది. ఆర్ఎస్ఐ తక్కువ వచ్చినా కూడా మనం దీన్ని వేరే ప్యాటర్న్, సో దీన్ని మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైతే స్టాకు బ్లాక్ లైన్ కింద ఉంటుందో దాన్నే తీసుకోవాలి. బజాజ్ హోల్డింగ్ కూడా లేదు. సరే ఒకసారి ఈ బజాజ్ ఫైనాన్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ బజాజ్ ఫైనాన్స్లో ఆల్రెడీ నేను ట్రేడ్ చేసింది బజాజ్ హోల్డింగ్, ఇది బజాజ్ ఫైనాన్స్లో చూద్దాం. ఏంజిల్ వన్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ హోల్డింగ్, బజాజ్ ఫైనాన్స్. చూడండి ఫ్రెండ్స్ బజాజ్ ఫైనాన్స్లో ఇక్కడ మీకు చూపిస్తాను నేను ఏ విధమైన తీసుకున్నాను అనేది ఇక్కడ చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఏరియాలో నేను వాస్తవానికి ఈ ఏరియాలో ఇక్కడ ఎంత చూడండి ఫ్రెండ్స్, ఆర్ఎస్ఐ వచ్చేసి దాదాపు 29 ఉంది. ఇక్కడ చూడండి 29 ఉంది ఈ ఏరియాలో తీసుకున్నాను. తర్వాత నాకు ఎప్పుడు అమ్మే అవకాశం వచ్చిందంటే నేను దాదాపు ఇక్కడ అమ్ముదాం అనుకున్నా, కానీ మరుసటి రోజు ఏమన్నా ఆర్ఎస్ఐ ఇది లైన్ కనుక బ్లాక్ లైన్ కింద టచ్ అయితే నేను అమ్ముదాం అనుకున్నా కానీ అమ్మలేకపోయినా. ఎప్పుడు అమ్మానంటే ఇక్కడ చూడండి ఈ ఏరియాలో చూడండి, ఎందుకంటే స్టాక్ యొక్క ప్రైస్ ఇక్కడ తగ్గినా మరుసటి రోజు వెళ్ళిపోయింది, నేను తగ్గే అమ్ముదామనే లోపు పెద్ద గెయినింగ్ ఏం లేదుగా చూద్దామనేసి ఊరుకున్న, తర్వాత మరుసటి రోజే పెరిగిపోయింది, తర్వాత పెరుగుతున్నది. మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఒకసారి మళ్ళీ ఆలోచన చేసిన అమ్మాలా అని, కానీ బ్లాక్ లైన్ కిందకైతే రాలేదు. సో స్టాక్ ప్రైస్ బ్లాక్ లైన్ పైన ఉన్నంత వరకు మనం సేఫే. ఇక్కడ చూడండి ఈ ఏరియాకి వచ్చేసరికి ఇక్కడ మీరు చూడొచ్చు ఆర్ఎస్ఐ అనేది 84 అయింది ఈ ఏరియాకి వచ్చేసరికి. సో ఈ ఏరియాలో మనం అమ్మేస్తాం చూడండి ఈజీగా. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి అనుకుంటే కూడా ఇక్కడ చూడండి
ఎంత గెయినింగ్ అనేది మీకే ఈజీగా తెలుస్తుంది. చూడండి ఫ్రెండ్స్, 341 రోజుల్లో ఇదే స్టాకు 151% ఇచ్చింది. సో అమేజింగ్. తర్వాత మళ్ళీ పడ్డా, మళ్ళీ అది ఇంకో ప్యాటర్న్ వచ్చింది కాబట్టి మనము దీన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బ్లాక్ లైన్ కింద మనకు దొరికితేనే దాన్ని వెతుకుతాం. ఇది చూడండి 151% ఇచ్చింది 341 రోజులలో, మంచి స్టాకు. తర్వాత ఇది చూడండి, ఈ స్టాకే చూడండి. ఉదాహరణకు ఇక్కడ నేను పాతవి ఉన్నాయని రిమూవ్ చేస్తాను, మీకు ఈ ఎక్సర్సైజ్ లాగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఒకసారి ఇది ఆర్ఎస్ఐ ఎంత వచ్చింది, 24 వచ్చింది. ఇక్కడ నేను బై చేశాను. ఇక్కడ ఆర్ఎస్ఐ చూడండి, ఆర్ఎస్ఐ ఎంత వచ్చింది, ఇక్కడ 81 వచ్చింది. ఈ ఏరియాలో 81 వచ్చింది. సో నేను ఇక్కడ ఎగ్జిట్ అవుతాను, ఎందుకంటే మన రూల్ ఏంది, 30 ఉన్నప్పుడు, ఆర్ఎస్ఐ 30 ఉన్నప్పుడు ఉండాలి. స్టాక్ ప్రైస్ బ్లాక్ లైన్ పైన ఉన్నంతవరకు మనము హోల్డ్ చేయొచ్చు. అది ఎప్పుడైతే ఓవర్బాట్ జోన్ 80 వస్తుందో అప్పుడు మనము అక్కడ నుంచి ఎగ్జిట్ అవుతాము ఈ ఏరియా. చూడండి ఫ్రెండ్స్, ఇది 70 డేస్లో 33% ఇచ్చింది, దాదాపు 34% ఇచ్చింది. సో ఇలాంటి మూమెంటం ప్రతి స్టాకు ఖచ్చితంగా ఇస్తూనే ఉంటుంది. ఇది ఆర్ఎస్ఐ స్ట్రాటజీ. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఇక్కడ ఆర్ఎస్ఐ ఏరియాలో చూడండి, ఇదే ఏరియాలో, ఈ ఏరియాలో ఆర్ఎస్ఐ చూడండి. ముందు ఇక్కడ చూడండి ఒకసారి, ఆర్ఎస్ఐ ఇక్కడ 21 ఉంది, ఇక్కడ ఆర్ఎస్ఐ 21 ఉంది. ఇక్కడ బ్లాక్ లైన్ పైనకే ప్రైస్ వచ్చింది. మళ్ళీ తర్వాత ఆర్ఎస్ఐ కూడా నాకు ఇక్కడ ఇండికేట్ చేస్తుంది చూడండి, 80 వచ్చింది. మీరు ఇక్కడ కింద చూసుకోవచ్చు ఆర్ఎస్ఐ నెంబర్, ఇక్కడ మీకు క్లియర్గా అనిపిస్తుంది ఆర్ఎస్ఐ అనేది 80 వచ్చింది. సో నేను మళ్ళీ ఈ 80 వచ్చినప్పుడు నేను ఇమ్మీడియట్గా నేను ఇక్కడ సెల్ చేస్తాను. సో చూడండి ఇక్కడ ఎంత తక్కువ టైంలో ఎక్కువ గెయిన్స్, కొన్నిసార్లు ఎక్కువ వస్తాయి తక్కువ టైంలో, కొన్నిసార్లు ఎక్కువ టైంలో తక్కువ వస్తాయి, కానీ రావడం మాత్రం పక్కా. మనం చేసేది ప్యూర్లీ స్వింగ్ ట్రేడింగ్ కాబట్టి చూడండి ఫ్రెండ్స్, 13 రోజుల్లో 24% వచ్చింది. మళ్ళీ అదే మూమెంటం ఇక్కడ నచ్చిందా అంటే ఇక్కడ వచ్చింది. మళ్ళీ నేను ఇక్కడ కొన్నాను, యాజ్ పర్ ఆర్ఎస్ఐ ప్రకారం ఇక్కడ కొన్నాను. కొన్ని రోజులు ఇక్కడ ఆడినట్టు ఆడింది, మళ్ళీ పైకి వెళ్ళినట్టు వెళ్ళింది, కానీ అది స్పైక్తో వెళ్ళింది, కింద పడింది. నేను ఇదే సేమ్ ప్రైస్ రేంజ్ ఉంది కాబట్టి హోల్డ్ చేశాను. మళ్ళీ ఇక్కడ నాకు ఆర్ఎస్ఐ కూడా తీసేయమని చెప్తుంది. సో ఆర్ఎస్ఐ అనేది ఆటోమేటిక్గా కొనమని చెప్తుంది, అమ్మేయమని చెప్తుంది మనకు. అది ఆర్ఎస్ఐకి స్ట్రాటజీకి ఉన్న గొప్పదనం. సో ఇక్కడ చూడండి, 69 రోజులలో 31% వచ్చింది. సో ఈ విధంగా స్టాక్లో ప్రతి స్టాక్లో ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. ఇంకో స్టాక్ చూద్దాము. ఇది చాలామంది ఫ్రెండ్స్ బ్యాక్ టెస్ట్ చేయట్లేదు, అంటే వాళ్ళకి ల్యాప్టాప్ ఉంటేనే అవుతుంది అనుకుంటున్నారు, లేకుంటే కొంతమంది అర్థం కాకపోవడము అలాంటి ఏదో జరుగుతుంది. సో నేను ఇక్కడ ఎక్సర్సైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను వాళ్ళ గురించి. సో వీడియోని చివరి వరకు చూస్తే మీకు కూడా విషయాలు క్లియర్గా అర్థమవుతాయనేది నా అభిప్రాయము. చూడండి ప్లీజ్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇది ఆర్ఎస్ఐ 30 వచ్చింది. ఇలాంటి ట్రేడ్స్ సింపుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఆర్ఎస్ఐ 30 వచ్చింది, కొనేశాను ఇమీడియట్గా. మళ్ళీ ఇదే స్టాకు ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడ వరకు వెళ్ళింది. మ్యాక్సిమమ్ నేను 20% కంటే ఎక్కువ చూడను. కొన్ని స్టాక్స్లలో, మహా కొన్ని హైబ్రిడ్ స్టాక్స్లలో అయితే బ్లాక్ లైన్ పైన ప్రైస్ ఉన్నంతవరకు, ఎంతవరకు ఉంటే అంతవరకు వదులుతాను. కానీ కొన్నిటి ఇలాంటి స్టాక్స్లలో నేను 20% రాగానే ఈజీగా ఎగ్జిట్ అవుతాను. చూడండి 99 డేస్లో 28% ఆల్మోస్ట్. సో సూపర్బ్ అంటే సూపర్బ్. ఆర్ఎస్ఐ మనకి ఇక్కడ కొనమని చెప్తుంది, ఆర్ఎస్ఐ అమ్మమని చెప్తుంది. ఇంకెక్కడైనా ఇప్పుడు ప్రజెంట్గా కూడా ఆర్ఎస్ఐ నాకు తెలిసి 30 ఏమో ఉంది, ఇప్పుడు మళ్ళీ ఇది అవకాశం ఇచ్చింది. సో అమేజింగ్ అంటే అమేజింగ్. ఇది ఇంకా గతంలో ఎప్పుడైనా చేసిందంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇది కరోనా టైం అనుకుంటా మేబీ, ఇక్కడ కూడా చేసింది ఫ్రెండ్స్. చూడండి ఇదే స్టాకు ఎంత సింపుల్ గెయినింగ్. ఇది ఇక్కడ ఆర్ఎస్ఐ ఎంత చేసింది, ఆర్ఎస్ఐ ఎంత వచ్చింది, 29 వచ్చింది. నేను బై చేశాను. ఇక్కడ రెడ్ పైకి వచ్చి క్లోజ్ వచ్చే టైం అవుతుంది. సో నేను మార్కెట్ ఆ రోజు ఫాలింగ్ ఉందనుకున్నా, కానీ చూసుకుంటే ఇక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి అనుకుంటే కూడా నాకు ఆల్రెడీ 20% గెయినింగ్ రావాలి వచ్చేసింది. సో నేను అక్కడ ఎగ్జిట్ అయ్యాను. వాస్తవానికి నేను 23%కి దిగాను, 20%కి ఎగ్జిట్ అవుతాను ఇలాంటి స్టాక్స్లలో. కొన్ని మంచి స్టాక్స్లలో మాత్రం హోల్డ్ చేస్తాను. చూడండి ఇక్కడ 15 డేస్లో 23% వచ్చింది. ఇది ఆర్ఎస్ఐ స్ట్రాటజీకి ఉన్న మంచి వర్త్. ఇక్కడ చూడండి, ఇది కొన్నిసార్లు అద్భుతమైన ట్రేడ్స్ పడుతుంటాయి మనకు, కొన్నిసార్లు అది ఎలా ఉంటే కొన్నిసార్లు తక్కువ పడుతుంటాయి. ఇక్కడ చూడండి ఇక్కడ 30.82 ఏమో వచ్చింది ఫ్రెండ్స్.
ఇది స్టాక్ ప్రైస్ పెరుగుతూనే ఉంది, బ్లాక్ లైన్ పైనే ఉంది. సో నేను ఇక్కడ హోల్డ్ చేశాను, ఇక్కడ వరకు హోల్డ్ చేశాను. ఇక్కడ చూడండి నాకు 20% వచ్చింది. ఏమో ఇంకా పెరుగుతుంటే కొన్నిసార్లు ఆగుతాను. మనం ఎప్పుడైనా సరే ఇక్కడ కొన్నాక ఇలా బ్లాక్ లైన్ కిందికి వస్తూనే భయపడాలి. బ్లాక్ లైన్ పైన స్టాక్ ప్రైస్ ఉన్నంతవరకు భయపడకూడదు. ఇక్కడ ఇక్కడ ఇంత పెరిగింది, ఇక్కడ 4 రోజులు తగ్గింది, అయినా కానీ మనం భయపడకూడదు. ఎందుకంటే మార్కెట్లో ప్రతిరోజు గ్రీన్ క్యాండిల్స్ రావు, రెడ్ క్యాండిల్స్ కూడా వస్తాయి. అది వీక్లీ ఎక్స్పైర్ కావచ్చు, కాల్స్ పుట్స్కి సంబంధించి కావచ్చు, నిఫ్టీ తగ్గడం కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఆర్ఎస్ఐ స్ట్రాటజీ మాత్రం ఖచ్చితంగా ఈ విధంగా వర్క్ చేస్తుంది. చూడండి ఈ ఇరికేని ఇక్కడికి వచ్చేసరికి నాకు ఎంత వచ్చింది చూడండి, 62% వచ్చింది, 72% వచ్చింది 88 డేస్లో. ఇది ఆర్ఎస్ఐ స్ట్రాటజీ. సో ఈ విధమైన అద్భుతమైన గెయినింగ్స్ వస్తాయి. తర్వాత ఇంకేదైనా స్టాక్లో చూద్దాము. కొంచెం వీడియో లెంత్ ఎక్కువ అవ్వచ్చు ఫ్రెండ్స్, కానీ ఇది నేను ఓన్లీ ఫైనాన్స్ స్టాక్స్ తీసుకొని మీకోసం ఎక్సర్సైజ్ చేస్తున్నాను. చాలామంది ఫ్రెండ్స్ మా దగ్గర ల్యాప్టాప్ లేదని లేదంటే మొబైల్ లేదని అంటున్నారు, కాబట్టి వాళ్ళకి హెల్ప్ అవుతుందని ఈ వీడియో చేయడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మళ్ళీ ఆర్ఎస్ఐ డౌన్లో ఉంది, 30 ఏరియాలో ఉంది. ఈ ఏరియాలో ఎంతో ఉంది, నేను 22 ఉంది, ఇక్కడ బై చేశాను. మళ్ళీ నేను ఎప్పుడు అమ్మాలి ఆర్ఎస్ఐ? 80 వచ్చినప్పుడు అమ్మాలి ఆర్ఎస్ఐ. ఇక్కడ 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 80 చూపిస్తుంది చూడండి, ఇక్కడ ఇక్కడ ఓవర్ బాట్ జోన్ చూపిస్తుంది. 80 అంటే ఇది ఏరియా, ఏరియాలో చూపిస్తుంది. ఎంత చూపిస్తుంది చూడండి, మీరు చూడండి ఇక్కడ 80.49 అంటే 94 అంటే దాదాపు 81% చూపిస్తుంది. సో నేను ఇక్కడ బై చేశాను ఆర్ఎస్ఐ ఇక్కడ ఉన్నప్పుడు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దీన్ని రేయాలి అనుకున్నా కూడా చూడండి ఈజీగా నాకు 83 రోజులలో 33% వచ్చింది. సూపర్బ్ అంటే సూపర్బ్. ఇది ఆర్ఎస్ఐ స్ట్రాటజీలో ఉన్న మంచి దమ్ ఇది. ఇది ఎవరు కూడా వాస్తవానికి ఈ పెయిడ్ క్లాసులలో కానీ ఎక్కడ కానీ చెప్పరు. మనము ఇది సొంతగా అర్థం చేసుకోవాలి, బాగా ప్రాక్టీస్ చేయాలి, అప్పుడే ఈజీ అవుతుంది మీకు. ఇక్కడ చూడండి ఆర్ఎస్ఐ ఇక్కడ 30 ఏమో వచ్చింది, నేను ఇక్కడ తీసుకున్నాను. మళ్ళీ ఇమీడియట్గా ఇక్కడ చూడండి ఆర్ఎస్ఐ 81 చూపించింది. సో ఎక్కువ రోజు ఏం పట్టలేదు ఇక్కడ నాకు, సింపుల్ ట్రేడ్ ఇది. ఇది చూడండి చూడండి 12 డేస్లో 22% వచ్చింది. అద్భుత ఇలాంటి అమేజింగ్ గెయినింగ్స్ వస్తుంటాయి. తర్వాత ఇంకో స్టాక్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్, ఇది ఆర్ఎస్ఐ 14 ఉంది. ఇక్కడ చూడండి ఆర్ఎస్ఐ 14 ఉంది, ఏరియాలో ఆర్ఎస్ఐ 14 ఆర్ 21 ఏముంది. సో నేను తీసుకున్నాను, ఎప్పుడు అమ్మాలి ఇది? స్టాక్ ప్రైస్ అయితే బ్లాక్ లైన్ కిందే ఉంది, ఇక్కడ పైకి వెళ్ళింది. సో ఇక్కడ ఈ ఏరియాలో ఉంది కాబట్టి నేను భయపడలేదు. ఇక్కడికి వచ్చింది, ఇక్కడ ఓవర్బాట్ జోన్ చూపించింది, అంటే ఇక్కడ చూపించాలి 76 చూపించింది. కానీ స్టాక్ ప్రైస్ ఇంకా బ్లాక్ లైన్ పైన ఉంది కాబట్టి నేను వెయిట్ చేశాను. ఇప్పుడు ఎక్కడైతే ఇక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడ 80 చూపిస్తుంది ఇక్కడ ఏరియాలో, నేను ఈ ఏరియాలో అమ్మేశాను. సో ఈజీగా, ఎందుకంటే స్టాక్ ప్రైస్ అనేది బ్లాక్ లైన్ పైన ఉన్నప్పుడు మనం బ్లాక్ లైన్ కింద ఉన్నప్పుడు కొంటాం, ఆర్ఎస్ఐ 30 ఉంటుంది ఆ టైంలో. అలాగే స్టాక్ ప్రైస్ అనేది బ్లాక్ లైన్ పైన ఉంటుంది, ఆ టైంలో మనం అమ్ముతాము. ఇదిగో చూడండి, ఇది కొంచెం ఎక్కువ రోజులైనప్పటికీ కూడా చూడండి, 343 రోజులైనా కూడా మన డబ్బులు 135% ఏంటంటే ఆల్మోస్ట్ 100,000 పెడితే 135,000 రిటర్న్స్ వచ్చింది ఇదే స్టాక్లో. సో ఈ విధమైన అద్భుతమైన ట్రేడ్స్ దొరుకుతూ ఉంటాయి ప్రతి స్టాక్లో, ఇది దొరుకుతూ ఉంటుంది. ఇది ఈజీ స్ట్రాటజీ. ఇది ఎలా అంటే ఫ్రెండ్స్, ఒక రకంగా చెప్పాలంటే ఇది సూపర్బ్ అంటే సూపర్ వర్క్ చేస్తుంది. ఇక్కడ చూడండి ఆర్ఎస్ఐ ఇదే స్ట్రాటజీలో చూడండి, ఇక్కడ ఆర్ఎస్ఐ ఎంత ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ ఏరియాలో 28 ఉంది. ఏరియాలో 28 దగ్గర నేను బై చేశాను. మళ్ళీ ఎక్కడ అమ్మాలి ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఏరియాలో 78 వచ్చింది, ఏరియాలో 78. సో ఆల్మోస్ట్ ఆల్ 78-79 వచ్చిందంటే ఈ ఏరియాలో అమ్ముకోవాలి, నేను ఈ ఏరియాలో అమ్ముకోవాలి. సో చూడండి ఫ్రెండ్స్, ఇది ఎంత మంచి ట్రేడ్ ఇది. ఇక్కడ కొన్నాను, ఇక్కడ అమ్మేశాను, 69 డేస్లో 52% వచ్చింది. సో ఇలా ప్రతి ఒక్క స్టాక్లో ఖచ్చితంగా ఉంటుంది. దీని మీద మనము ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత అవుతుంది. సో మీరు ప్రాక్టీస్ చేయండి, నేను ఇంకా కొంచెం కొన్ని స్టాక్స్ చూపిస్తాను మీకు, అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి ఇది ఆర్ఎస్ఐ ఎంత వచ్చింది, ఇక్కడ 33 ఏమో వచ్చింది,
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 19 ఉంది, ఏరియాలు మనం కొన్నాము. ఆర్ఎస్ఐ ఇక్కడ 19 ఆర్ 21 ఏముంది ఇక్కడ కొన్నాము. తర్వాత స్టాక్ ప్రైస్ ఇక్కడ దాకా పోయింది, ఇక్కడ బ్లాక్ లైన్ కానీ టచ్ అయినట్టు అయింది, కానీ కిందికి వచ్చింది. సో ఎప్పుడైతే బ్లాక్ లైన్ పైన ఉందో అంతవరకు కూడా మనకు సేఫ్ జోనే, ఇది పెరుగుతూనే ఉంది. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ వాస్తవానికి ఓవర్ బాట్ జోన్ చూపించింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూడొచ్చు 82% చూపించింది ఇక్కడ ఏరియాలో. సో మనం ఇక్కడ ఎగ్జిట్ ఈజీగా కావచ్చు, కానీ లేదు నాకు బ్లాక్ లైన్ పైనే ఉంది కదా, నాకు ఇంకా మార్కెట్ బుల్ రన్లో ఉంది అనుకుంటే, కొన్నిసార్లు నేను మ్యాక్సిమం మార్కెట్ బుల్ రన్ ఉంటే వెయిట్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు వెయిట్ చేశాను నేను ఈ స్టాక్లో, నేను పర్టికులర్గా అందుకే ఇక్కడ మార్క్ చేసి పెట్టాను. ఇక్కడ వరకు వెయిట్ చేశాను ఇక్కడ, ఎందుకంటే బ్లాక్ లైన్ పైన స్టాక్ ప్రైస్ ఉంది, కంపెనీ రిజల్ట్ కూడా బాగా పోస్ట్ చేసింది. సో వెయిట్ చేద్దామని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటే నేను ఇక్కడ తీసేస్తాను ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఇది తీసేస్తాను, ఎందుకంటే నేను ఇక్కడ చేసిన ట్రేడింగ్ చెప్తాను ఇది. సో మనకు కంపెనీ మీద నమ్మకం ఉంటే కొన్నిసార్లు ఉండొచ్చు, ఎందుకంటే ఇక్కడ ఇట్లా భయపడ్డా కూడా పడ్డా కానీ మనం భయపడద్దు, ఎందుకంటే బుల్ రన్ అనేది వస్తుంది అని మనకు. మార్కెట్ బుల్ ట్రెండ్లో ఉన్నప్పుడు కంపెనీ మంచి రిజల్ట్ పోస్ట్ చేస్తుంది అనుకున్నప్పుడు ఇది చూడండి, ఈ ఏరియాకి వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్, ఇది మీకు ఇక్కడ అమేజింగ్ అంటే అమేజింగ్, 415 రోజులలో 375% ఇచ్చింది. అర్థం చేసుకోండి, మనం 1 లక్ష రూపాయలు పెడితే అది 375,000 రిటర్న్స్ ఇచ్చింది. ఇది ఆర్ఎస్ఐ స్ట్రాటజీ ఫ్రెండ్స్. ఆర్ఎస్ఐ స్ట్రాటజీ అనేది మోస్ట్లీ ఐ ఇన్వెస్టర్స్, సారీ ఫ్రెండ్స్, ఐ ఇన్వెస్టర్స్ అలాగే మంచి ఫండ్ మేనేజర్స్ ఇలాంటి వాళ్ళు వాడుతూ ఉంటారు. ఇది బుక్స్లలో ఉంటుంది, మనకు ఈ కాల్స్ పుట్స్ చేస్తే ఎంత ఇబ్బంది అవుతుంది మనం, ఎందుకంటే మన భవిష్యత్ గురించి ఆలోచించి మనం చేసేది ఇదంతా కూడా స్వింగ్ ట్రేడింగ్. ఇక్కడ ఈ ఏరియాలో మనం తీసుకున్నాము, ఆర్ఎస్ఐ 30 వచ్చింది, బ్లాక్ లైన్ కిందికి ప్రైస్ వచ్చింది, మనం ఈ ఏరియాలో అమ్ముతాము, ఈ ఏరియాలో అమ్ముతాము. చూడండి ఫ్రెండ్స్ ఇది ఎంత ట్రేడ్ వచ్చిందో చూద్దాం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అనుకుంటే కూడా 103 రోజులలో 42%. సో అమేజింగ్ అంటే అమేజింగ్. తర్వాత ఇంకా కొన్ని స్టాక్లు చూద్దాము. ఆ స్టాక్లలో మీకు ఇది ఏంటంటే మీకు ప్రాక్టీస్ కోసం అన్నట్టు చేస్తున్నాను, కొన్ని ఉంటాయి కొన్ని ఉండవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి ఫ్రెండ్స్, క్యాపిటల్ ఇండియా ఫైనాన్స్ లిమిటెడ్, ఇది మంచి స్టాకు. ఇది చూడండి ఇక్కడ ఆర్ఎస్ఐ ఎంత వచ్చింది ఫ్రెండ్స్, ఇక్కడ 22 వచ్చింది. ఇక్కడ నేను బై చేశాను, నాకు ఎప్పుడైతే ఆర్ఎస్ఐ ఇక్కడ చూడండి ఇక్కడ 80 వరకు రావాలి, కానీ ఇది చాలా ఒదుగుడుకు ఒడుగుడుకు చూపిస్తుందని చెప్పేసి నేను ఇక్కడ వాస్తవానికి ఇక్కడ ఎగ్జిట్ కావాలి, బట్ నేను ఇక్కడనే ఎగ్జిట్ అయినా, సారీ ఈ ఏరియాలో ఎగ్జిట్ అయినా, కానీ ఇక్కడ దాకా మనం మార్క్ చేసుకుంటే ఆర్ఎస్ఐ ప్రకారము, ఆర్ఎస్ఐ ప్రకారం ఇక్కడ వరకు చూసుకుంటే కూడా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూసుకుంటే చూడండి ఫ్రెండ్స్, 97 డేస్లో 91% అంటే నాట్ ఏ జోక్. సో ఇలాంటి మంచి ట్రేడ్స్ దొరుకుతూ ఉంటాయి, ఆర్ఎస్ఐ అనేది ఒక అద్భుతం. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనం స్వింగ్ ట్రేడింగ్ అనేది మన ఫ్యూచర్ కోసం, మన పిల్లల కోసం, మన మన కుటుంబ సభ్యులకు ఫ్యూచర్లు ఉపయోగపడడానికి చేస్తూ ఉంటాము. సో దీనిపైన ఒక నిష్ఠతోని క్రమశిక్షణతో చేస్తే మంచి లాభాలు వస్తాయి, మీకు ఎవరి సహాయ సహకారం అవసరమే ఉండదు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆర్ఎస్ఐ ఇక్కడ ఎక్కడో తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను, ఇది ఈ ఏరియాలో ఆర్ఎస్ఐ 30 వచ్చింది. ఇంకోటి నేను అన్ని స్టాక్లో మొత్తం పెట్టాను ఫ్రెండ్స్, కొన్ని కొన్ని డబ్బులు యాడ్ చేస్తూ ఉంటాను, అందువల్ల నాకు కొన్నిసార్లు అది రిస్క్ అనిపించదు. చూడండి ఇక్కడ నేను తీసుకున్నాను, ఆ తర్వాత ఇది ఇక్కడిక్కడనే కొట్టుకుంటూ ఉంది, కానీ కంపెనీ మాత్రం మంచి రిజల్ట్ పోస్ట్ చేస్తుందని తెలుసు. సో ఇక్కడ ఆర్ఎస్ఐ ఇక్కడ ఎక్కువ వచ్చింది రండి, ఈ ఏరియాలో ఎగ్జిట్ కావాలి వాస్తవానికి, కానీ అప్పుడు బుల్ రన్ నడుస్తుంది. సో నేను ఇంకా వెయిట్ చేశాను వాస్తవానికి, ఇది ఇక్కడ ఏమో అమ్మాను, తాన్లలో దీనిలో 2 సార్లు అమ్మాలనుకుని అమ్మలేదనుకుంటా మేబీ. సో వాస్తవానికి ఇక్కడికే అనుకుందాం మనము, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అనుకుంటే కూడా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అనుకుంటే కూడా చూడండి, 444 రోజులలో 444%, నాట్ ఏ జోక్. సో ఇవి ఇలాంటి ట్రేడ్స్ ఉంటాయి ఫ్రెండ్స్, ఇది అద్భుతమైన స్ట్రాటజీ, ఇది ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగుంటుంది. చాలామంది ఫ్రెండ్స్ ఇప్పటికీ డౌట్స్ అడుగుతున్నారు, ఆర్ఎస్ఐ స్ట్రాటజీ ఇది కొనాలా, ఇక్కడ కొనొద్దా అని. ఇది ఇప్పుడు రెడీగా ఉంది ఇక్కడ కొనడానికి, కోరల్ ఇండియా ఫైనాన్స్, ఇది ఇంతకుముందు గతంలో పర్ఫార్మెన్స్ చేసిందంటే సూపర్ పర్ఫార్మెన్స్ చేసింది. ఆర్ఎస్ఐ 30 ఉన్నప్పుడు మనం ఎక్కడైనా చూస్తే తీసుకుంటే ఇది సూపర్ అంటే సూపర్ పర్ఫార్మెన్స్ చేసింది. ఇక్కడ చూడండి ఆర్ఎస్ఐ 30 ఉంది, ఇక్కడ కొన్నిట్లో మనకి ఎక్కువ దొరుకుతుంది కొన్నిట్లో తక్కువ దొరుకుతుంది. ఇక్కడ చూడండి ఆర్ఎస్ఐ 28 ఉంది ఈ ఏరియాలో తీసుకున్నాను. ఇక్కడ ఆర్ఎస్ఐ పీక్స్ అయింది, అప్పర్ సర్కిల్ మీద అప్పర్ సర్కిల్ వెళ్తుంది. సో ఇక్కడ ఇక్కడ పీక్స్ అయింది ఈ ఏరియాలో, నేను
సెల్ చేశాను అనుకోండి, ఇది చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి గెయినింగ్ ఏ విధంగా ఉంటుందో. మీకు ఇక్కడ కొంచెం చార్ట్ జూమ్ చేస్తాను, మీకు అప్పర్ సర్కిట్ అనేది కనిపిస్తుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అప్పర్ సర్కిల్ కనిపిస్తున్నాయి కదా, ఈ ఏరియాకు ఎంత చూడండి ఫ్రెండ్స్, 94 రోజులు 254%. సో సూపర్బ్ అంటే సూపర్బ్. మళ్ళీ అలాంటి అవకాశం ఎప్పుడైనా వచ్చిందంటే, ఇక్కడ వచ్చింది కానీ ఆర్ఎస్ఐ మాత్రం 30 లేదు. సో నేను ట్రేడ్ తీసుకోను, ఇక్కడ ఆర్ఎస్ఐ 30 వచ్చింది కానీ బ్లాక్ లైన్ కింద ప్రైస్ లేదు కాబట్టి నేను ఇక్కడ ట్రేడ్ తీసుకోను. సో ఇవి మీకు అర్థం కావడానికి నేను కొన్ని ప్రాక్టీస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు అర్థం చేసుకుంటే విషయాలన్నిటి ఈజీగా ఉంటాయి, మీరు వీటికి ఇంకా వేరే టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. చూడండి ఇక్కడ ఆర్ఎస్ఐ 25 ఉంది, ఇక్కడ తీసుకున్నాను నేను. అదే ఇక్కడ ఏరియాలో 77 వచ్చింది, ఏరియాలో 77 వచ్చింది. సో నేను నాకు కొన్ని స్టాక్లలో నేను 20%కి వెళ్ళిపోతాను, కొన్ని స్టాక్స్లలో వెయిట్ చేస్తాను. ఇది క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ్ స్టాక్ ఫ్రెండ్స్. ఇది ఆల్రెడీ దీని వీడియో చేశాను, మీరు చూడండి మంచి స్టాక్. ఇప్పుడు మళ్ళీ ఆర్ఎస్ఐ కిందికి వచ్చిందండి. సో నేను ఈ ఏరియాలో కమిషన్ చూడండి, ఈజీగా 49 రోజుల్లో 42% వచ్చింది. ఇలా ఆర్ఎస్ఐ పైన మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగుంటుంది. ఇప్పుడు ఇది రెడీగా ఉంది. సో ఇంకొన్ని చూద్దాం ఫ్రెండ్స్, ఏదైనా వీడియో ఎంత ఎక్కువచ్చు ఫ్రెండ్స్, దయచేసి వీడియోని చివరి వరకు చూడండి, అది మీకే మంచిది. ఎందుకంటే మీకు వెళ్ళిపోతుంది ఇక్కడ. ఇప్పుడు ఇది కూడా రెడీ ఉంది, వాస్తవానికి ఇది కూడా రెడీ ఉంది, ఈ దోలాత్ ఇన్వెస్ట్మెంట్. ఓకే ఇప్పుడు హెచ్డిఎఫ్సి హౌసింగ్ ఫైనాన్స్ కూడా రెడీ ఉండే నేను తీసుకున్నాను ఆల్రెడీ, ఇప్పుడు పైకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇది కూడా రెడీ ఉంది ఫ్రెండ్స్, హెచ్డిఎఫ్సి ఏఎంసీ. ఇది కూడా సూపర్బ్ అంటే సూపర్బ్ స్టాకు. హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ అయితే నేను ఆర్ఎస్ఐ స్ట్రాటజీ ప్రకారం ఇక్కడ తీసుకున్నా, నేను అది వీడియో కూడా చేశాను. నాకు మీ వీడియో నా వీడియోలలో మీరు చూడొచ్చు, నా వీడియోలలో ఉంటుంది, మీకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి ఈ ఏరియాలో తీసుకున్నాను నేను, ఈ ఏరియాలో ఆర్ఎస్ఐ 30, సారీ ఈ ఏరియాలో ఉంటుంది 30, ఈ ఏరియాలో తీసుకున్నా. ఈ బ్లాక్ లైన్ ఏం లేదు దీనికి, కాకపోతే పెరుగుతూనే ఉందిలే చూద్దాం, కొన్ని రోజులు ఆగుదామని చెప్పేసి ఆగిన. వాస్తవానికి నేను ఎక్కువ రోజులు కూడా ఆగలేదు, ఇక్కడ ఎప్పుడో ఇక్కడ ఫాల్ అయింది, ఇక్కడ ఒకటేసారి అప్పర్ ఇక్కడ పెరిగింది ఫ్రెండ్స్. రిజల్ట్ టైం ఇక్కడ వచ్చింది, ఇక్కడ చూసిన, ఇక్కడ చూసినాకల్లా ఆర్ఎస్ఐ 78 వచ్చింది ఈ ఏరియాలో. సో ఈ ఏరియాలో నేను అమ్మేసిన, ఈ ఏరియాలో 78 వచ్చినప్పుడు అమ్మేసిన. సో ఇది కొంచెం ఎక్కువ రోజులు పట్టినా కానీ గెయిన్ ఎంత ఇచ్చిందో చూద్దాం ఫ్రెండ్స్, ఇది మంచి గెయిన్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, 240 రోజుల్లో 98%. సో అయినా పర్లేదు, ఎందుకంటే నా డబ్బులు మొత్తం ఇందులో పెట్టాను కదా నేను. నా దగ్గర ఉన్న డబ్బులలో 30 లక్షలు ఉంటే 60 స్టాక్స్లలో పెడతాను. సో అప్పుడు నాకు ఈజీగా ఒక స్టాక్ గురించి టెన్షన్ ఉండదు. అందులో నేను బెస్ట్ స్టాక్స్ పెడతాను, అది ఆల్రెడీ ఆ బెస్ట్ స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో అది కూడా నేను వీడియో పెట్టాను. చూడండి ఇక్కడ ఆర్ఎస్ఐ 21 ఉంది, ఇక్కడ కొన్నామా, మళ్ళీ బ్లాక్ లైన్ మీద ప్రైస్ ఉంది, తర్వాత ఏదో కిందికి వచ్చే ప్రయత్నం చేసింది, ఈ ఏరియాలో అమ్మేశామా. చూడండి 20%కి ఎగ్జిట్ అయితే మన డబ్బులు చాలా తొందరగా డబ్బులు అవుతాయి, ఎక్కువ రోజులు ఆగాల్సిన అవసరం ఉండదు. సో ఇదే హుడుకో చూడండి, ఇక్కడ ఈ ఏరియాలో నాకు 32 డేస్లో 19% ఇచ్చింది, కానీ ఆర్ఎస్ఐ ప్రకారం చూసుకొని నేను ఎగ్జిట్ అయిపోయినా, అంటే బ్లాక్ లైన్ కిందికి ప్రైస్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోయినా. పైకి వెళ్తుందని ఖచ్చితంగా అప్పటిదాకా ఆగాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఇట్లా 20%, 19% కిందికి వస్తున్నప్పుడు ఒకవేళ లేదు ఇది ఇక్కడికి ఇక్కడనే ఆగింది అనుకోండి, ఇక్కడికి వచ్చినా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను ఇక్కడ రాలేదు 20 కానీ ఇక్కడికి వచ్చినా కానీ, చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను తీసుకుని ఇక్కడ నేను ఎగ్జిట్ అయినా కూడా ఇది 28 డేస్లో 13% వచ్చింది కదా, 25 డేస్లో సూపర్బ్. సో ఇలా కూడా మనకు ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి. ఇందులో అయితే నేను 2-3 సార్లు ఇది ఆల్రెడీ వీడియో కూడా చేశాను, ఈ ఏరియాలో ఉన్నప్పుడు వీడియో చేశాను. ఇది మన ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ది. ఈ ఏరియాలో ఆర్ఎస్ఐ అనేది పీక్స్కి వచ్చేసింది, ఈ ఏరియాలో పీక్స్ రాగానే నేను యాజ్ పర్ ఆర్ఎస్ఐ కొనమని చెప్పినప్పుడు కొన్నాను ఆర్ఎస్ఐ. అడికేని ఇక్కడ వరకు చూడండి ఫ్రెండ్స్, చూడండి 57 రోజులలో 102%. ఇంత మంచి స్ట్రాటజీ ఇది, సూపర్బ్ అంటే సూపర్బ్. గతంలో ఎప్పుడైనా చేసిందంటే ప్రతిసారి ప్రతి స్టాక్ ప్రవర్తనలో ఉంటుంది ఫ్రెండ్స్. అది ఏ స్టాక్ అయినా సరే ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ తీసుకున్నామా ఇక్కడ అమ్మేశామా. సో ఇక్కడ తీసుకొని ఇక్కడ అమ్మేశామంటే చూడండి ఎంత ఈజీగా ఉంటుంది. ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ ఆర్ఎస్ఐ ఎంతో 25 ఏముంది, ఈ ఏరియాలో తీసుకున్నాము, ఈ ఏరియాలో అమ్మేశాము. చూడండి
106 రోజులలో 81%. సో ఇది స్టాక్ మార్కెట్లో ఈజీ ఈజీ. మనం ఇక్కడ చేసేదల్లా స్వింగ్ ట్రేడింగ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ కాదు, కాల్స్ పుట్స్ కాదు. ఇది కూడా ఇక 30కి తీసుకున్నాం చూడండి ఫ్రెండ్స్. ఇది ఆర్ఎస్ఐ, సారీ ఆర్ఎస్ఐ ఎంత ఉంటుంది ఇక్కడ 28, ఆర్ఎస్ఐ 28 ఉన్నప్పుడు తీసుకున్నాము. బ్లాక్ లైన్ పైన ప్రైస్ ఉంది, మళ్ళీ కిందికి వచ్చే అవకాశం కనిపిస్తుందని చెప్పేసి 40% అనేది ఎనాఫ్ అనుకుంటే 45 రోజుల్లో వచ్చింది నాకు, అమ్మేశాను. సో నాకు ఇక్కడ ఇబ్బంది లేదు. అది ఆర్ఎస్ఐ అనేది ముందే ర్యాలీని కనిపెడుతుంటుంది ఫ్రెండ్స్, మార్కెట్లో స్టాక్ యొక్క ర్యాలీని ముందే కనిపెడుతూ ఉంటుంది. సో నేను ఐఎఫ్ఎల్ స్టాక్స్ కూడా, ఇది కూడా స్టాక్ కూడా తీసుకున్నాను. అది అంటే కొన్ని తక్కువ మొత్తంలో పెడతాను కానీ తీసుకున్నాను. ఈ ఏరియాలో ఏమో తీసుకున్నాను అనుకుంటా ఫ్రెండ్స్, కాదు 40 నా రూల్స్కి వ్యతిరేకం ఇక్కడ ఇది తీసుకున్నాను. ఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ అనుకుంటా, అది తీసుకున్నాను. మొత్తానికైతే ఏదో స్టాక్ తీసుకున్నాను, ఇది ఇక్కడ తీసుకోలేదు నేను వాస్తవానికి, ఇందులో చేయలేదు సారీ. ఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్లో తీసుకున్నాను ఫ్రెండ్స్, రైట్. ఇది ఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్లో నేను తీసుకున్నాను. ఇది ఎందుకు తీసుకున్నానంటే ఫ్రెండ్స్, ఇది ట్రేడింగ్ సంబంధించి మంచి స్టాకు, సో తీసే బాగుంటుందని చెప్పేసి ఇది చాలా తక్కువ మొత్తంలో తీసుకున్నాను. అసలు వాస్తవానికి చెప్పాలంటే 15,000 తీసుకున్నాను దీంట్లో అంతే. ఇక్కడ తీసుకున్నాను, అది కరోనా టైము. ఇక్కడ ఆర్ఎస్ఐ అనేది చూడండి, ఇక్కడ మీకు ఆర్ఎస్ఐ 78 అట్లా కనిపిస్తుంది. ఇక చూడండి ఇక్కడ ఈ ఏరియాలో ఎగ్జిట్ అయ్యాను. అయినా కానీ నాకు ఈవెన్ కరోనా ఉన్న టైంలో కూడా, ఇది కరోనా పీక్స్ ఉన్న టైంలో కూడా నాకు ఇది దాదాపు 122% ఇచ్చింది. 113 రోజులలో 100,000 రూపాయి 113 రోజులలో డబల్ అయిపోయింది. సో ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ దీని ట్రేడింగ్. సో ఇది నేర్చుకోండి. నేను ఇక్కడ మీకు కొనమని కానీ అమ్మమ్మని కానీ రికమెండ్ చేయడం లేదు, ఎడ్యుకేట్ చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది మిత్రులు ఆర్ఎస్ఐ స్ట్రాటజీ అని చెప్పిన తర్వాత నుంచి ఆ స్ట్రాటజీని చూస్తున్నారు, కానీ కొనాలా వద్దా అనుకుంటూ నేను ఐసిఐసిఐ సెక్యూరిటీస్లో ఇదే చేశాను ఫ్రెండ్స్. ఐసిఐసిఐ సెక్యూరిటీలో కూడా నేను ట్రేడ్ చేసి సేమ్ ఇదే స్ట్రాటజీ ప్రకారం ట్రేడ్ చేసి వెళ్ళిపోయాను. ఎందుకంటే ఇక్కడ మనకు ఈజీగా గెయినింగ్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఆర్ఎస్ఐ 31 ఉంది, అయినా పర్లేదు మంచి స్టాకు, 31 కదా ఇంకా తీసుకుందామని చెప్పేసి నేను తీసుకున్నాను, అంటే నేను బై చేశాను. ఇక్కడ మనము ఆర్ఎస్ఐ ఎప్పుడైతే ఎక్కువ చూపిస్తుంది, ఇక్కడ చూడండి ఇక్కడ 80 చూపిస్తుంది, ఇక్కడ 80 చూపిస్తుంది, తర్వాత మళ్ళీ ఏమైనా ఇదవుతుందేమో అని చూశాను, కానీ ఇంకా పెరుగుతున్నది కదా అని ఊరుకున్నాను. ఇక్కడ దాకా చూశాను ఫ్రెండ్స్, వాస్తవానికి నేను ఇంకా హోల్డ్ చేద్దాం అనుకున్నా, కానీ అప్పుడేదో ఇంకో స్టాక్ లేదో అవకాశం వచ్చి ఉండే అన్నీ కూడా పీడిఎఫ్ ఫైల్లో పెట్టి ఉంచుకుంటాను కొన్నదల్లా. చూడండి 106 రోజుల్లో 107%. సో స్వింగ్ ట్రేడింగ్లో లాభాలు ఉండేవి అంటే అది పిచ్చితనం ఫ్రెండ్స్. ఇంత లాభాలు ఉన్నప్పుడు మనము ఆర్ఎస్ఐ స్ట్రాటజీలో మనం కాల్స్ పుట్స్ చేయాల్సిన అవసరం లేదు. జేఎం ఫైనాన్స్ సూపర్ స్టాక్ ఇది. ఇది గతంలో చూడండి ఇక్కడ ఆర్ఎస్ఐ 30 వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ర్యాలీ చేసింది చూడండి ఫ్రెండ్స్. ఇది మంచి స్టాకు, నేను ఇది కూడా హోల్డ్ చేసేసాను. ఇక్కడ 80 ఏమో వచ్చినప్పుడు నేను చాలా మట్టుకు ఎక్కువ వరకు చూడను కొన్ని. ఇక్కడికి రాగానే 88 రోజులలో 52%. సో ఈ విధమైన గెయినింగ్స్ ఉంటాయి. మీరు కూడా బాగా ప్రాక్టీస్ చేయండి, మొబైల్లో కూడా చేయొచ్చు, కొంచెం ఓపికతో చేయండి, బాగుంటుంది ఫ్రెండ్స్. వీడియో లెంత్ ఎక్కువ అవుతున్నట్టుంది. నేను మళ్ళీ రేపు ఇంకో స్టాక్తోని, ఇంకా ఇది ఫైనాన్స్ సెక్టర్, ఇది మనప్పురం ఒకటి చూద్దాం ఫ్రెండ్స్. మనప్పురం ఒకటి చూసిన తర్వాత మీకు ఈజీ అవుతుంది. మనప్పురం ఆల్రెడీ నేను మొన్న బై చేయమని చెప్పాను. నేను బై చేయమని చెప్పినప్పుడు వీడియో చేసినప్పటి నుంచి చూడండి ఫ్రెండ్స్, దాదాపు ఇది ఇక్కడ వరకు అనుకుంటే కూడా బ్లాక్ లైన్ పైకి వచ్చింది, దాదాపు 8% ఏమో పెరిగింది. ఎన్ని రోజులు అయిందంటే మా అంటే 1, 2, 3, 4, 5, 6 రోజులు అయింది. సో ఇదే మనప్పురం చూడండి, ఇక్కడ ఆర్ఎస్ఐ 30 వచ్చినప్పుడు ఇదే మనప్పురం గతంలో చూడండి ఆర్ఎస్ఐ ఇక్కడ 28 వచ్చింది. మనము హోల్డ్ ఇక్కడ ఎక్కడ అమ్మాలి? ఆర్ఎస్ఐ మనకు పీక్స్లో వచ్చినప్పుడు, లేదా ఇక్కడ పీక్స్కి వచ్చింది, లేదా ఏదైనా ఫాల్ మీనింగ్ కనిపిస్తుంది అంటే ఆ రోజు ఏదో మనప్పురం రిజల్ట్ ఏదో మరుసటి రోజు ఈవినింగ్ వచ్చింది బాగా రాలేదనగానే నేను మార్నింగ్ గ్యాప్ అప్తో మార్నింగ్ ఎర్లీ మార్నింగే అమ్మేశాను. ఆ తర్వాత నుంచి అది కిందికి వస్తూ వచ్చింది. చూడండి ఇక్కడ 44% వచ్చింది ఫ్రెండ్స్ 79 రోజుల్లో. ఇదే మనప్పురంలో మళ్ళీ అలాంటి మూమెంటం ఇచ్చింది గతంలో, ఇక్కడ కూడా ఇచ్చింది. ఇక్కడ నుంచి అక్కడ వరకు అనుకుంటే కూడా ఈజీగా మంచి గెయినింగ్ ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ నుంచి అనుకుంటే ఇక్కడ వరకు 98 రోజులలో 50%. సో ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ ఇది స్వింగ్ ఆర్ఎస్ఐ స్ట్రాటజీలో. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను.
తర్వాత ఇంకా వేరే స్టాక్స్ పైన కూడా మీకు డౌట్ ఉంటే అడగండి, కామెంట్ చేయండి. నేను వేరే సెక్టర్, ఇది ఫైనాన్స్ సెక్టారు, బ్యాంకింగ్ సెక్టర్ మీద కూడా మీకు బ్యాక్ టెస్ట్ చేయడానికి ఏదైనా ఆస్కారం ఉంది, మీకు అవగాహన కావాలి అనుకుంటే నేను చేస్తాను. ఆర్ఎస్ఐ స్ట్రాటజీ అనేది బెస్ట్ స్ట్రాటజీ ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టుకోండి. స్వింగ్ ట్రేడింగ్ అనేది మనకి ఎటువంటి ఒత్తిడి ఉండదు, మన జాబులు మనం చేసుకుంటాము, మన ఫ్యామిలీతో మనం ఉంటాము, మన ఫ్యూచర్ బాగుంటుంది. ఇది వృద్ధాప్యంలో మనకు కావచ్చు, లేదంటే భవిష్యత్తులో మన పిల్లల చదువుల గురించి కావచ్చు, వాళ్ళ మంచి ఫ్యూచర్ గురించి కావచ్చు, మనం ఒక ప్యాసివ్ ఇన్కమ్ లాగా చేసుకునేది. కాబట్టి దయచేసి దీన్ని ప్రేమతో చేయండి, ఒక శ్రమిస్తూ చేయండి, కష్టం ఏమంటారు కష్టపడకుండా ప్రేమతో చేయండి, ముద్దుగా చేయండి, డిసిప్లిన్గా చేయండి, ఒక ప్రాజెక్ట్ వర్క్ లాగా చేయండి. మనకు కాల్స్, పుట్స్, ఫ్యూచర్స్ అవన్నీ అవసరం లేదు. ఇక్కడ ఈజీగా డబ్బులు వస్తుండగా వాటి అడ్డమైన వాటికి వైపు వెళ్ళకండి, ఎందుకంటే ఇది మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా కాల్స్ పుట్స్ అనే ఒక పెద్ద క్రేజ్ని సృష్టించారు, అది తప్పు ఫ్రెండ్స్. ఇక్కడ మనం సేఫ్ ట్రేడ్ చేద్దాం, ఇది ఆపరేటర్ ఫ్రెండ్లీ. ఎందుకంటే ఎప్పుడైతే ఈ 30% వచ్చిందంటే ఆపరేటర్ అనేవాడికి అతని దగ్గర స్టాక్స్, అతని దగ్గర ఆపరేటర్ అనేవాడు అలర్ట్ అవుతాడు, ఇంతకంటే ఎక్కువ కింద దించడానికి సహించలేడు, సహించుకోలేడు. ఎందుకంటే ఆపరేటర్ దగ్గర కూడా మినిమం 30% స్టాక్స్ లేకపోతే, ఎక్కువ లేకపోతే అతను నడిపించలేడు. ఈవెన్ మన బండి కూడా 30 స్పీడ్ లేకపోతే బండి, బైక్ కూడా నడవదు. అదే 80 స్పీడ్ దాటితే బండి యాక్సిడెంట్ అవుతుంది. అలాగే ఈజీగా మనం 80 స్పీడ్ దాటింది అంటే అది స్టాక్ నేలకూలుతుంది. సో మనం ఈ స్ట్రాటజీ ప్రకారం అమ్ముకుంటాము, ఎక్కడ కొనాలి అక్కడ కొంటాము, ఎక్కడ అమ్మాలి అక్కడ అమ్ముకుంటాము. గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్, మనం కొన్నప్పుడు ఆర్ఎస్ఐ ప్రకారం స్టాక్ 30, ఆర్ఎస్ఐ 30 ఉండాలి. అంతకన్నా తక్కువ ఉన్న పెద్ద ఇబ్బంది లేదు, ఒక్కోసారి 30 దొరకవచ్చు, ఫాలింగ్ మార్కెట్లో 22 దొరకవచ్చు, 25 దొరకవచ్చు, హ్యాపీగా తీసుకోవచ్చు. 30 అనేది రూలు, 30 కన్నా తక్కువ దొరికితే హ్యాపీగా కొనవచ్చు. ఇక ఎప్పుడు అమ్మాలి అంటే బ్లాక్ లైన్ పైన ప్రైస్ ఎంత ఎంతకాలం ఉన్నా కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. అది 18 చూపిస్తే మాత్రం ఖచ్చితంగా అమ్మేస్తే బెస్ట్, ఎందుకంటే ఏ స్టాక్ కూడా అలా స్థిరంగా నిలబడదు, కాబట్టి అమ్మేయడమే బెస్ట్. సో ఈ విధంగా చేస్తూ పోతుంటే మనకు ఈజీగా ఉంటుంది. ఒకటి, మనం డ్యూటీలు కూడా చేసుకుంటాం, మనం పొద్దంతా కష్టపడాల్సిన అవసరం లేదు, పదే పదే చూడాల్సిన అవసరం లేదు. రెండు, ఇంకోటి ఇక్కడ 20% వచ్చినప్పుడు మనం తీస్తూ పోతూ ఉంటే ఈజీగా, నాకు ఇంత వద్దు సాలు 20% అనుకుంటే 20% ప్రకారం తీస్తూ పోతుంటే వేరే స్టాక్లలో మనం ఇన్వెస్ట్ చేస్తున్న కొద్దీ మన 20% అనేది తొందరగా ఈజీగా డబుల్ అవుతుంది. 100 రూపాయలతో మనం మార్కెట్ స్టార్ట్ చేస్తే అది ఈజీగా 20-20 తీసినప్పుడు 1 ఇయర్ లోపల డబుల్ అవ్వడానికి ఈజీగా ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా మనం చేస్తే 1 లక్షతోనే మనం దాదాపు 20 సంవత్సరాలు 40% అనే కాన్సెప్ట్తో వెళ్తే మన డబ్బు 100 రూపాయలు కాస్త 836 రెట్లు అవుతుంది. అంటే దాదాపు మన డబ్బు 8,36,00,000 రూపాయలు అవుతుంది. సో ఒక మంచి లక్ష్యంతో పనిచేయండి, ఒక భవిష్యత్తు కోసం పనిచేయండి, మీ భవిష్యత్తు బాగుండాలనే విషయంగా పనిచేయండి. ఏదైనా మీకు డౌట్స్ ఉంటే మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ నేను మీకు ఖచ్చితంగా సలహాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. నా ఇంకా ఏదైనా చార్ట్స్ కూడా నేను ఇక్కడ అవసరమైతే పోస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. దీని మీద మరింత మీరు ఎక్సర్సైజ్ చేయండి, ప్రాక్టీస్ చేయండి, అప్పుడే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.